దేవాని నామానికి వందనాలు. మాతో ముందు నడుస్తున్నారు, మీరు ముందు నడుస్తున్నప్పుడు, మిమ్మల్ని మేము అనుసరిస్తున్నప్పుడు మా భారమంతా మీరు ఎరిగిన దేవుడని స్తుతిస్తున్నాం. మేము అలసిపోయినప్పుడు మీరు మమ్మల్ని మీ భుజముల మీద కూర్చోబెట్టుకుంటారు. మేము అలసిపోయినప్పుడు మా చేతులు పట్టుకొని వెళ్ళవలసిన గమ్యం వరకు మమ్మల్ని నడిపించే దేవుడు కదా, మాకు విజయం ఇచ్చే దేవుడు నైనా, నీ పాలను కొందనాలు. ఏమి ఇవ్వగలము, ఏమి లేని వారమై స్తుతులు చెల్లిస్తూ వాక్యంతో నాతో మాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా మహిమ పొందుతారని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ చాలా బాగున్నారు. ఈ ఉదయకాలంలో మీ అందరితో ఈ విధంగా కలుసుకొని స్తుతించే కృపనిచ్చాడు. రాజైన దావీదు చెప్పిన మాట ఎలా నెరవేర్పు క్రీస్తులో జరిగింది, ఆ కార్యం మనం ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 4 వర్స్ 1. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము చాలు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం దేవుని బిడ్డలారా, ఈ మాటలు దేవుడు అలనాడు రాజైన దావీదుకు దర్శనమిచ్చాడేమో, కానీ ఈ దినము నీతికి ఆధారము పునాదులు. మన నీతికి పునాది ఉండాలి. మనం ఉన్నటువంటి ఈ బిల్డింగ్, చర్చి బిల్డింగ్కు ఒక దృఢమైన పునాది వేశారు. మీరున్న ఇండ్లకు కూడా మంచి పునాది వేయబడింది. ఆ మంచి దృఢమైనటువంటి పునాది వేయబడినప్పుడు ప్రార్థనకు శక్తి వస్తుందట. అందువలన మొరపెట్టుట, ప్రార్థించుట. ప్రార్థన ఎటువంటిది అనగా పరిస్థితులను మారుస్తుంది. జనులందరూ, ఆత్మీయులందరూ, తెలిసిన వారందరూ మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు, మీరు బాగుపడుతూ ఉన్నప్పుడు వారందరూ ఒక్కమ్మటిగా మిమ్మల్ని వేధిస్తూ బాధిస్తూ మీ కొరకు మీ మీద దూషణ మాటలలో పలుకుచూ ఉన్నప్పుడు మీరు ఆనందించమన్నాడు యేసయ్య. ఎందుకనగా నీ పునాది యేసుప్రభు వారి మీద కట్టబడింది. నీ పునాది ఇసుక మీద కట్టబడలేదు, మట్టి మీద కట్టబడలేదు. అది దృఢముగా లోతైన పునాది త్రవ్వి అది పునాది వేయబడింది. కనుక గాలి వచ్చినా, తుఫాన్లు వచ్చినా, దొబ్బి పడేయాలనుకున్నా నిన్ను, నన్ను, మనలను ఎవరు ఏమీ చేయలేరు. చెప్పలు కూడా తెలుసుద్దామా, ఎవరేం చేయలేరు. ఎందుకనగా నీ పునాది అటువంటిది అన్నట్లు ఈ వాక్యము క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితము రాసిన దావీదు రాస్తే, పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తే అది క్రీస్తు కాలములో పరిపూర్ణంగా నెరవేర్పు జరిగింది. పిల్లారా, ఎలాగంటారా, యేసుప్రభు వారు మనకొకటి నేర్పించాడు. అది ఎవరు నేర్పించారు అనగా, ఎవరు నేర్చుకున్నారనగా తన భక్తులు నేర్చుకున్నారు. నేర్పించిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మార్క్ సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్స్ 35. ఎవరైనా కానీ ముందు చదివినారు, ఇప్పుడు తీయండి. ఆయన పెందల కడనే లేచి, ఆయన పెందల కడనే లేచి, ఇంకను ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇరుకులో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? విశాలంగా జవాబు కొరకు. మన జయ జీవితానికి కారణం ఏంటి అనగా, చాలామందికి అనుకుంటూ ఉంటారు, ఏంటబ్బా వీరు పట్టుకున్నదంత బంగారం అవుతుంది, ఈయన 5 ఏళ్ళు, వీరి 5 ఏళ్ళు గీలో ఉన్నాయి అంటే నీలో ఉన్నాయి, ఈయన జీవితం అంతా 3 పువ్వులు 6 కాయలుగా ఉంది, ఏంటి కథ, రహస్యం ఏంటనగా ఒకటే, అదేంటనగా ప్రార్థన. కొన్ని పర్యాలు మనం ఎవరైనా బాగుపడుతూ ఉంటే, వీళ్ళు బాగుపడుతున్నారా అని కొందరు అనుకుంటారు. మరికొందరు ఏమంటున్నారు, నేను బాగుపడలేకపోతున్నానే, బాధపడుతుంటారు వాళ్ళు. మరికొందరు ఏమంటారు, దేవునికి స్తోత్రాలు, వారు బాగుపడుతున్నారు కదా, అంతే చాలు, మనం ప్రార్థన చేస్తున్నాం కదా వారు బాగుపడాలని, దేవుడు మన ప్రార్థన ఆలకించి వారిని బాగు చేస్తున్నాడు కదా అని ఇటువంటి తెగలు ఉంటారు. మన తెగ ఏ తెగ, బాగుపడుతున్నారని బాధపడుతున్నావా, బాగుపడుతున్నావని వారి మీద ఏదో విషపు మాటలు పలుకుతున్నారా, అయ్యో వాళ్ళు బాగుపడుతుంటే ఇంకేం కావాలా, గొర్రె కొవ్వుతూ ఉంటే గొల్లవాడు సంతోషిస్తాడు, హల్లెలూయా, గొర్రె కొవ్వుతుంటే ఏండి గొల్లవాడు ఎలా పట్టుకుంటాడు గొర్రెని, కదా తొడలు పట్టుకుని పిసుకుతూ ఉంటాడు, ఏ తొడకు మంచి బాగా మాంసం ఉంది అని, అబ్బా
ఈ గొర్రె అనేంత అమ్ముతే మంచిగా నాకు ఆదాయం వస్తుంది, డబ్బు వస్తుంది. గొర్రె కొవ్వుతే గొల్లవాడు సంతోషించినట్టుగా నువ్వు ఆత్మికంగా ఎదుగుచున్నప్పుడు, ప్రియుడా, నువ్వు ఆత్మికంగా ఎదుగుచున్నప్పుడు నువ్వు అన్ని విషయంలో ఎదిగేది దేవునికి ఇష్టం. నీవు అలాగనే మగ్గిపోయేది ప్రభువుకు ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు ఎవరైనా విషపు విషయాలు బీజాలు వేసినప్పుడు దానిని మనం మానుకోవాలి. ప్రభు సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామనగా, మనలో ఉన్నటువంటి విషపు బీజాలు తీసుకొని ఒక మంచి విత్తనము మంచి నెలలు వేస్తే, నువ్వు వేసింది ఒక గింజండి, ఒక కంది గింజ నువ్వు విత్తితే, పిల్లారా, కందులకు ఎంత విలువ ఉంటుంది మీ అందరికీ బాగా తెలుసు. కంది బ్యాళ్ళు ఏమండి, కందులకి ఎంత విలువ ఉంటుంది? ఒక కేజీ కందులు, ఒక కేజీ కంది బ్యాళ్ళు ఎంత అండి? ఇప్పుడు మీరు 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 చేయటమే లేదు చూడు. కందిపప్పు చేసుకోరా, పప్పన్నం తినరా, ఎంత విలువ గలవి? నువ్వు వేసింది ఒక గింజ అయితే దానికి ఎన్ని గింజలు వస్తా తెలుసా? కంది చెట్టుకు అసలు పోనీ, కంది చెట్టు చూశారా మీరు? కొందరు చూశారు, అందరూ చూడలేదు, అది చూశారు. మీరంతా ఆయిల్ చదువుకొని యూనిఫామ్ వేసుకున్న వాళ్ళకి ఎన్ని తెలుదు, యూనిఫామ్ లేకుండా చదివిన వాళ్ళకి మాకు తెలుసు ఈ కథలు. ఏ చెట్టు ఎలా ఉంటుంది, తుమ్మ చెట్టు ఎట్లా ఉంటుంది, యాప చెట్టు చూస్తుంటారు రోజు మన చర్చి ముందులో ఉంది. పారం కప్ప ఎలా ఉంటుంది ఏమండి, బలుసు కప్ప ఎలా ఉంటుంది, గచ్చ పొదలు ఎలా ఉంటాయి, పల్లేరు గంప ఎలా ఉంటుంది, ఇవన్నీ పాపం మీకు తెలియదు. ఎందుకనక మీరు ఏబిసిడీలు నేర్చుకుని యూనిఫామ్ వేసుకున్నారు. పిల్లారా, యేసుప్రభు వారు ఏం బోధిస్తున్నాడు మనకు అనగా, నా కుమారుడను ఇరుకులో ప్రార్థన చేస్తే నేను విశాలంగా నీకు జవాబు ఎలా ఇస్తానో తెలుసా? నువ్వు పెందలకాయలు లేచి దేవుని పాదాలను పట్టుకుని ఇడవగాకు, ప్రభువా, ఈ దినమంతా నేను బలహీనుణ్ణి ప్రభువా, నాయన నేను బలహీనుణ్ణి ప్రభువా. ఇంతవరకు ఎస్తేరు వాక్యం చెప్పింది, మనందరం కుంచోళమే, ఏమల్లము, కుక్క చచ్చిపోతే ఇంట్లో పెట్టుకొని ఎవడని పూజ చేస్తాడా? పోనీ బయట ఎవడు చచ్చిపోతే కుక్క, అబ్బా భలే ఉందమ్మా, చచ్చిపోయింది, బాగుందమ్మా అని ఇట్లాంటవా? ఆ నుంచి ఆ కుక్క కూడా చచ్చిపోయి దూరం పోతుంటే ఎప్పుడు పెట్టుకుంటావో నాకు తోడు, మా అందరూ ఏ హ్యాండ్ కర్చీఫ్ లేకపోతే మా చెంగు కొట్టుకొని దుర్వాసన. అటువంటి జీవితము అసలు మనల్ని రక్షించడానికి ఇది అన్యాయమే, న్యాయం కాదు. అసలు దేవుడు అన్యాయ తీర్పు పొందాడు, ఆయన మనకు న్యాయం ఇచ్చాడు, మన కృప చూపించాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, యేసుప్రభు వారు అరణ్యానికి వెళ్ళాడు పొద్దున్నే ప్రార్థన చేసుకోవడానికి. ఎంత టైం దొరికిందో ఆయనకు, పాపం. ఇది నువ్వు ప్రార్థన చేసుకుని వచ్చావా బ్రదర్ సిస్టర్ అంటే, లేచి రెడీటలకి కష్టమైంది పాస్టర్ అని నాతో అనేవాళ్ళు చాలామంది ఉంటారు. రెడీ అయితే కష్టమైతే ప్రార్థన పక్కన పెట్టాయా సార్ అని అంటావా? ప్రభు అంటాడు, నా కుమారుడా, నీ జీవితంలో ఇరుకు జీవితాన్ని విశాలంగా జవాబు ఇవ్వాలంటే ఒకటే సాధనము, ప్రార్థన. గంటల తరబడి ప్రజలు స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు, 4-5 గంటలు, 3-4 గంటలు, గంట. అయితే ఎస్ఐ అంటాడు, ఈ వారమంతా నువ్వు ఏం చేసావు నా కుమారుడా, నా కూతురా, ఈ వారంలో ఒక గంట, కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలైనా నా సన్నిధిలో ఉన్నావా? మరి నీ క్లిష్ట పరిస్థితుల్లో నేను జవాబు ఎలా ఇస్తాను? యేసుప్రభు వారికి ఎందుకు అంత కష్టం వచ్చింది? ఆయన కష్టం వచ్చింది కనుక ఆయన ప్రార్థన చేశాడు అని అంటారా మీరు? లేదండి, ఆయన ఎందుకు కష్టపడ్డాడు అనగా, నీ కష్టాన్ని విడిపించడానికి ఆయన కష్టపడ్డాడు. నా ప్రభువా, మేమంటే నీకెంత ప్రేమయ్యా, మా కష్టాలను కడతీర్చటానికి వచ్చారు మీరు, మా కన్నీళ్లను మీ కౌగిల్లో రాసుకోవటానికి వచ్చారు. నువ్వు ప్రార్థనలో ఆ దినములు ప్రార్థన చేసి ఒక్క బొట్టు కన్నీరు విడిచినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? కవిలో రాశాడు, కవి అనగా ఈ పుస్తకంలో రాశాడని. ఆ కుమార్తె, ఆ కుమారుడు ఆ దినం ప్రార్థనలో కన్నీరు విడిచాడు, బాధపడ్డాడు, హృదయంలో బాధపడి ప్రార్థన చేశాడు ఆయన. ప్రభువా, కుంటివాడు మెఫీబోషెతు ఏమన్నాడు, మా ఇంట్లో అందరూ చచ్చిపోయారు, రాజు నన్ను బ్రతకనిస్తాడా? అందువల్ల కుంటివాడే కానీ మంచానికే మోకాలించడానికి చేత కాకపోతే కుంటివాడు మోకరించగలడా? సాష్టాంగ నమస్కారం చేయగలడా? కానీ ప్రాణానికి భయపడ్డాడు ఆయన. రాజు శాసనం ఇస్తే మా కుటుంబకులంతా చచ్చిపోయారు, నన్ను కూడా చంపేస్తాడు. ఆయన ప్రార్థన ఆక్రందన ఎలా ఉన్నది అనగా, నాకు దేవుడు సహాయం చేస్తాడు, రాజుకు నా మీద కనికరం పుట్టాలని, అయ్యా నేనే ఆ మెఫీబోషెతును, నేనే అన్నాడు. అవునా,
అతని ప్రార్థన దావీదుకి ఇష్టమైంది. అలాగనే యెషయ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. ఆమేన్. యెషయ ప్రార్థన దేవునికి ఇష్టమైంది, మెఫిబోషెతు ప్రార్థన దావీదుకి ఇష్టమైంది. నీ ప్రార్థన నా ప్రార్థన కొన్ని పర్యాయాలు మనుషులను మెప్పించే ప్రార్థనలు అయి ఉంటేగినా అది దేవునికి అంగీకారం కాకపోవచ్చు. మన ప్రార్థన ఎప్పుడు ఎలా ఉందంటే, అవును ప్రభువా, నేను ఘోర పాపిని, చిరివేడుచుంటిని క్షమించుము, చిరివేడుచుంటిని రక్షించుము, నేను ఘోర పాపిని, చేరివేడుచుంటిని క్షమించుము, చేరివేడుచుంటిని రక్షించుము. ప్రైజ్ లార్డ్. నువ్వు బస్సులో కూర్చుంటే, నువ్వు ట్రైన్లో కూర్చుంటే, నీ మనసు నీ బ్యాగులని సరిచేసుకున్న తర్వాత నీ మనసు ఇప్పుడు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో గడుపు, ప్రార్థనలో గడుపు. దైవజనుడు భక్సింగ్ గారు ఇంత గొప్ప సాక్షి, ప్రపంచంలో వెలిగిపోయాడు. ఏంటి ఆయనలో ఉన్న శక్తి అని మీడియా వారు పాత్రికేయులు ఆయన అడిగారు. అయ్యా, నువ్వు మీటింగ్ పెడితే లారీలు భోజనాలు వస్తాయే, కారణం ఏంటి అని అంటే, ఎస్ నేను చెప్తానన్నాడు. వీళ్ళు ఎంత సిద్ధపడ్డారు, మీడియా వారు అంత సిద్ధపడి గోల్కొండ చౌరస్తా హైదరాబాద్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన ఉన్న స్థలంలో ఈయన ఏదో ఈ రహస్యం చెప్తానన్నాడని ఎంతోమంది మీడియా వచ్చేసారు. చెప్పండి సార్ అంటే, చెప్పండి సార్ అంటే, రండి నేను చెప్తాను రండి అన్నాడు. ఆయన గదిలోకి తీసుకెళ్ళాడు. గదిలోకి తీసుకెళ్ళక మునుపు కొన్ని మాటలు ముచ్చటించాడు. ఎందుకు ఇటువంటి శక్తి నీకు కలిగిందంటే, నా మొదటి మాట నా జీవితంలో సక్సెస్ అవటం గల కారణము మొదటి మాట ప్రార్థన అని చెప్పాడు. వెంటనే పాత్రికేయులు అనగా మీడియా వారు వెంటనే దాన్ని, ప్రార్థనకు శక్తి ఉందంట, అవును ఈ ప్రార్థనలో ఏముందంట, దేవునితోనే మాట్లాడతాను, దేవునితోనే ముచ్చటిస్తాను, నా బాధ ఆయనకు ఆయన సంతోషం నాకు పంచుకుంటుంటాడు. అవునా సార్, రెండవ మాట ఏంటంటే, ఇంకొంచెం ముందుకు రండి అన్నాడు. రెండవ మాట ప్రార్థన. మొదటి మాట ప్రార్థన, రెండవ మాట కూడా ప్రార్థన. అవును, నేను ప్రార్థన చేస్తే ఎవరైనా సంకేతాలు బంద్ కావచ్చు. ఎవరికైనా నీ మొబైల్ 50 లక్షల రూపాయలు పెట్టి మొబైల్ కొంటున్నావు, ఒకవేళ అది కూడా కమ్యూనికేషన్ బంద్ కావచ్చు. పోస్ట్ మ్యాన్ ఒకవేళ ఆదివారమని రాకపోవచ్చు. కానీ యేసు ప్రభు వారు ఎవరనగా, ఎప్పుడు ప్రార్థన చేస్తే ఆయన జవాబిచ్చేది ఇవ్వడు. రెండవ మాట అవునా సార్? సరే, మూడవ మాట ఇంకొంచెం ఇంకొక రూమ్లో దగ్గర అన్నాడు. మూడవ మాట చూపించినప్పుడు అక్కడ చూపించాడు ఆయన మోకాళ్ళు, రోళ్ళు ఏ విధంగా గుంతలు పడిపోయావో, ఆయన మోకరించి గుంతలు పడిపోతే ఇక్కడ శక్తి ఉంది అన్నాడు. ఏంటి ఆ శక్తినిగా, నా రెండు మోకాళ్ళు పెడతాను, నా చేతులు పైకెత్తాను, ప్రార్థన చేస్తాను. అంటే దీని అర్థం ఏంటనగా, మూడవ మాట కూడా ప్రార్థనే. చెప్పలు కూడా దేవుని చూద్దామా, ప్రార్థనే. చాలామంది బిడ్డలారా, యవనస్తులారా, యవన కాలంలో మీ మోకాళ్ళని ప్రార్థన చేసుకోండి. నా జీవితంలో నా యవన కాలంలో ఐసుగడ్డలలో నేను మోకరించి ప్రార్థన చేశాను. రాజస్థాన్ ఏరియా ఇసుక రేణువులలో మలమల మాడుతున్నటువంటి ఇసుకలలో నేను ప్రార్థన చేశాను. ఎక్కడికి వెళ్ళినా కానీ సైనికులు ఉన్నప్పుడు ఎవరి దగ్గర నేను సిగ్గుపడలేదు పిల్లారా. నేను త్వరగా రెడీ అయిపోయి ఈ బైబుల్ తీసుకుని సైడ్లో కూర్చొని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాను. ఈ ప్రార్థనలో నన్ను చాలామంది హేళన చేశారు. ఏం రావు, ఏం ప్రభాకర్ రావు, మేము ఎన్నో పుస్తకాలు చదివి పక్కన పెట్టాము, ఈ పుస్తకం ఉంగన చదువుతూనే ఉండవే, ఆ నల్లటి కవర్ వేసావు, ఇంకా అయిపోలేదు ఆ పుస్తకం అంటే, నేను కాదు నైనా, నా లాంటి వారు గొప్ప గొప్ప వారు తొవ్వారు దీని అంతరార్థం పూర్తిగా తెలుసుకోలేకపోయారు. వాళ్ళు తొవ్వి చచ్చిపోయారు. కానీ ఇంతలో నీ చరిత్ర, నా చరిత్ర, ప్రపంచ చరిత్ర ఉంది. హల్లెలూయా. ఈ బైబిల్ను చదువుకోవటానికి తెరిచావా నీ బైబిల్? బైబిల్ను తెరిచి నువ్వు మాట్లాడుతుంటే నీ దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నీ ముఖంలో ముఖం పెట్టి అద్దం లాంటిది ఈ ముఖం, ఈ బైబిల్. ప్రేమన దేవుని పిల్లారా, యేసుప్రభు వారు ప్రార్థనకి వెళ్ళాడు, వేకువనే ప్రార్థనకి వెళ్ళాడు, ప్రజల నుండి ప్రక్కకి వెళ్ళాడు,
అరణ్యములో ప్రార్థన చేశాడు, అరణ్యమని లోకములో ప్రార్థన చేశాడు గనక గొప్పవాడు అనిపించుకున్నాడు, ప్రార్థన నేర్పించాడు. యేసుప్రభు వారి శిష్యులు కూడా అదే అడిగారు, ప్రభువా ప్రార్థన నేర్పించు అన్నాడు. అన్నప్పుడు ఆయన అదే ప్రార్థన చేపించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక. అమ్మో, అలా ప్రార్థన నేర్పించాడు తన పిల్లలకు. కుంచివారైనా గుడ్డివారైనా మూగవారైనా చదువున్నవారైనా చదువులేకపోయిన వారైనా అందరికీ ఉచిత సులువైనటువంటి మార్గం ఏంటనగా ప్రార్థన. చెప్పకూడదామా నానా? ఆ ప్రార్థన మాకు నేర్పించు, ఆ ప్రార్థన మాకు నేర్పించమన్నప్పుడు ప్రభువు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు వారు మూడు దినాలు మీటింగ్ పెట్టించాడు. తండోపతండాలు జనాలు వచ్చారు. 5 రొట్టెలు 2 చేపలతో అద్భుతమైనటువంటి అద్భుతం చేశాడు. ఈయన ఎప్పుడైతే అద్భుతం చేశారో ఈ సంతోషాన్ని వారు పట్టుకోలేక పరిగెత్తుకొని యేసే దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొని యేసే దగ్గరికి వచ్చి యోహాను సువార్త 6:15 యోహాను సువార్త 6:15 దబుకబ్జాన్ చాప్టర్ 6:15 15 రాజుగా చేయుటకు వారు వచ్చి నన్ను బలవంతము చేయక బలవంతము పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. చూశారా, అద్భుతాలు చేసినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? ఇప్పుడు రాజు చేద్దాం ఈయనను. ఏమండి ఈయన ఏం చేద్దాం ఇప్పుడు? రాజ్యం. ఎందుకు ఆ పై వచ్చిన వాళ్ళు చదువుకుంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి పంచిపెట్టి భార్య పిల్లలకు మంచి తృప్తిగా తిన్నారు. 12 గంటలకు ఎత్తబడ్డాయి. ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోయారు వాళ్ళు. హల్లెలూయా. తట్టుకోలేకపోయి ఈయన రాజు చేద్దామన్నారు. ఏమండి ఈయన రాజు చేద్దాం అనుకున్నారు. ప్రిల్లారా, ఆయన ఏం చేశాడు? నువ్వు రాజుగా నన్ను చేస్తే ఇది శాన్నాళ్ళు ఉండదు. అందుకని కొన్ని పర్యాలు మనం ఏదైనా మాట్లాడుతున్నాడు, ఏ ఇవరు బాల దొడ్డవనపో, ఏ ఈ సిస్టర్ ఓ బాల దొడ్డవనపో అంటే వాళ్ళంతా పప్పాయి చెట్టు మీద ఎక్కిస్తుంటారు. పప్పాయి చెట్టు మీద ఎవరు నెక్కారా మీరు? నువ్వు చెనక్కపోయడం చడాననయ్య అంటారు. ఏమండి ఈ పప్పాయి చెట్టు మీద ఎక్కిస్తే ఎట్లుంటుంది కథ? 32 పండ్ల కింద నేను ఎక్కేరు పొరపాటున పప్పాయి చెట్టు మీద టక్కున కింద పట్టి ఆడుపోయి పడతావు, కథమోగా మొత్తం చట్నీ పోతావు. అప్పుడప్పుడు కొందరు మళ్ళీ అలా ఊడుతారు, అబ్బా సార్, అబ్బా సార్, అబ్బా సారు ఇంక ఏం లేదులే అబ్బా అని పొగుడుతారు. అందుకు ఇది ఎరిగి యేసు నువ్వు నన్ను రాజుగా చేసేది లేదు, నేను పరిగెత్తుకుని పోయినాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు పొగిడారు, మంచిదే, సంతోషం, అంత తూరుకోలేదు. ఏ వ్యక్తులైతే పొగిడారో, ఏ వ్యక్తులైతే కడుపున అన్నం తిన్నారో, చేపలు తిన్నారో రొట్టెలు తిన్నారో, 12 గంపలు ఎత్తబడిన తర్వాత సంతోషం పట్టలేక రాజును పొగిడారో, అదే జనం ఏమన్నారో తెలుసా నీకు? రండి రండి పిల్లారు. లూకస్ సువార్త 23:20 లూకస్ సువార్త 23:20 చదువుకుందాం. పిలాతు యేసుని విడుదల చేయగోరి వారితో ఎరిగి తిరిగి మాట్లాడినను, వారు వీనిని సిలువ వేయము, సిలువ వేయమని కేకలేశారు. ఎవరు ఎవరు చెప్పాలి? ఇప్పుడు చెప్పాలి. శిష్యులు కాదు, ఆడ అన్నం తిన్నవాళ్ళు. ఎవరు వాళ్ళు? రాజుగా చేద్దామన్నారు కదా వాళ్ళు. ఏమన్నారండి? నువ్వు ఉంటే అయిపోయిందిలే సార్, ఇంక అయిపోయా నువ్వు ఉంటే, అసలు నువ్వు ఉంటే అయిపోయిందిలే అన్నారు. ఏం చెప్పినారు? సిలయమని. చూడండి మన మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే అందు తేవతలు గడ్డ లేకపోతే యువతలు గడ్డ అంతే. ప్రిల్లారా, ప్రభు అంటున్నాడు చూడండి 23:00 అయితే వారు ఒక పట్టుగా పెద్ద కేకలు వేసి, వారు ఒకే పట్టుగా పెద్ద కేక వేసి వీనిని సిలువేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. చూశారా పిల్లారా, వారి కేకలు గెలిచి అంటే మెజారిటీ ఎక్కువ ఉంది. అందుకే యేసుప్రభు వారిలను ఈయన రాజుగా చేస్తారంటే పక్కకి వెళ్ళిపోయాడు. నన్ను రాజు చేద్దురని అయినా, ఎందుకు మీరు రాజుగా చేస్తే నేను చాలా రోజులు, అందుకే ఇప్పుడు మనుషులందరూ కొన్ని రాజుగా చేస్తే ఆయన చాలా రోజులు ఉన్నాడు. వింటున్నారా? ఎవరు ఇప్పుడు అందరూ ఓట్లు వేసుకొని రాజుగా చేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ చేస్తారని ఒకవైన వాడు ముందే అప్పుడే కత్తికి పదును చేస్తుంటాడు, ఈయన ఎట్టబడగొట్టాలా, ఈయన ఎట్టబడగొట్టాలని. అందువలన మనుషులు ఓట్లు వేసి ఏపించిన రాజు కొంతకాలం ఉంటాడు. హల్లెలూయా. ఎవరైనా కానీ దేవుడు కనుక నిన్ను అనుకుంటే ఆమెన్, ఇంక నీ పదవి ఎవడు కూడా తీసేయటం చేత
కానే కాదు అందువల్ల వీళ్ళు నాకు కిరీటం పెడితే మీరు నాకు పెట్టొద్దు మీరేం కిరీటం పెడతారు నాకు అన్ని ముళ్ళ కిరీటమే పెట్టారు మీరందరూ అంటాడు యేసయ్య పిల్లారా అంతటితో వాళ్ళు ఉరకలేదు చూడండి ఇప్పుడు 24వ వచనంలో కాగా వారు అడిగినట్టే జరగవలెనని ఆయన కూడా అట్లా తీర్పు చేశాడు ఏమైపోయింది ఇప్పుడు ఉన్నటువంటి మాక్సిమం న్యాయాధిపతులు ఏం చేస్తారంటే నందిని పందిని జ్యేష్ఠులు పందిని నంది జ్యేష్ఠులు చాలా మంది ఉంటూ ఉండొచ్చు ఏండి ఉంటూ ఉండొచ్చు కానీ యేసయ్య నందిని నంది అంటాడు పందిని పంది అంటాడు ఆమెన్ పందిని చూసి ఇది నందిరా ఆవు ఆవు అంటే ఎట్లయితుంది అది ఒకవేళ అందరూ సార్ గిన ఒకవేళ పెద్ద ఆయన కూడా లేదు ఇది ఆవు అంటే అవును సార్ నువ్వు చెప్పింది కరెక్ట్ అంటారు కింద ఉన్న వాళ్ళు ఏమంటారండి నువ్వు చెప్పింది కరెక్ట్ సార్ రే నేను కింద పనంటే సార్ నువ్వు కింద పనది మంచిది కరెక్ట్ సార్ అంటారు నువ్వు ఏం చెప్తే అది కరెక్ట్ అంటారు కానీ దేవుడు మాత్రము అట్లు చేయడు వీరు అడిగినట్టే పిలాతు రాజు పిలాతు న్యాయాధిపతి ఏం చేశాడు తీర్పు ఇచ్చాడు చూడండి 25వ వచనంలో అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును సరసాలలో ఏబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు న్యాయాధిపతి అప్పచెప్పాడు ప్రియమైన దేవుని పిల్లారా మన జీవితంలో ఇరుకులో విశాలత ఎప్పుడు జరుగుతుందనగా నువ్వు తప్పకుండా ప్రార్థన చేసినప్పుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో యేసే వచ్చినప్పుడు వీరందరూ రాజుగా పెడతామన్నారు కానీ యేసే అన్నాడు మీ రాజరికం నాకు వద్దన్నాడు నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నా తెలుసా అన్నాడు యేసయ్య ఏమన్నాడు తెలుసా మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనాంగం ఏర్పాటైన సొత్తు అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీలో ఉన్నటువంటి బలమైన శక్తిని బయట పెడతాడు నీకున్నటువంటి ఆ యొక్క తలాంతులను దేవుడు తన కొరకు వాడుకుంటాడు ఎప్పుడు ప్రార్థనలో నీవు ఉంటే ఆమెన్ ఆయన మీదకి ఇంక అనుకున్నారు ఇంకా పిలాతు కూడా చేతులు ఇచ్చినాడు అందరు చేతులు ఇచ్చినారు ఇంకా యేసు ప్రభు వారి చరిత్ర అయిపోయిందని ఆయన లోపల పెట్టి తాళం లాక్ చేసి సీలు వేసి ఇంకా సైనికులు ఇట్లా ఇట్లా తిరుగుతున్నారు ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నారు ఓ క్వార్టర్ గార్డులో సైనికులు మాకు లోపల ఉన్నప్పుడు కొందరు దొంగలు ఉంటారు ఆ దొంగలు సెలవుకు సరిగా పోయి రాక దొంగతనం చేసిన వాళ్ళు ఇష్టాన్ని కూడా లోపలేస్తారు ఛార్జ్ షీట్ చేసి లోపలేస్తారు అప్పుడు ఆ సైనికులు ఎప్పుడు ఆ జైలు చుట్టూ అనగా ఎప్పుడు తిరుగుతుంటారు 24 గంటలు తిరుగుతుంటారు ఇట్లా రైఫిల్ పట్టుకొని తిరుగుతుంటారు యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఆయన సమాధి చేశారు సీల్ వేశారు లాక్ చేశారు ఎన్షోర్ చేసుకున్నారు ముద్ర వేసిందా లేదా కరెక్ట్ సీల్డ్ అని ఇది తిరుగుతూనే ఉన్నారు అర్థం కాలే ఇట్లా 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 అనిపించింది అంతే నీ చరిత్ర అయిపోయిందని అనుకుంటే యేసయ్య ఆ కాపలు కాసి వారిని ఏం చేస్తారు తెలుసా ఊగిస్తాడు ఇట్లనే ఈ రైఫిల్ ఎట్లా పోయినా ఈ మనుషులు ఎట్లా పోయినారో భూకంపం పెద్దగా జరిగింది ఆకాశం తిరవబడింది అక్కడ ఉన్నటువంటి సమాధి దానికయ్యేదే తెరవబడింది యేసయ్య లేచాడు ఆయన లేస్తూ పాపములో నుండి శాపములో నుండి మరణములో నుండి దురాత్మ శక్తుల నుండి బాప్తిసమని హేతువు ద్వారా దేవుడు నిన్ను నన్ను పైకి లేపాడు మాకరించి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన శక్తి బలమైనది ప్రార్థన శక్తిలో శక్తి ఉన్నది ప్రార్థనలో కృప ఉంది ప్రార్థనలో ప్రేమ ఉంది ప్రార్థనలో దేవుణ్ణి ముఖాముఖిగా చూడవచ్చు ప్రార్థనలో ఉన్న బలము ప్రపంచంలో ఆయుధాల్లో లేదు తీర్పులో లేదు డబ్బులో లేదు ఐశ్వర్యములో లేదు పెద్ద కులములో లేదు ప్రార్థనలో ఉంది ఆ ప్రార్థన ఎప్పుడు నేర్చుకుంటావు బ్రదర్ సిస్టర్ ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో శక్తి ఉంది అందుకే ఆయన వేకువని లేచి ప్రార్థనకి వెళ్ళాడు అరణ్యానికి నువ్వు ప్రార్థన చేయవా బ్రదర్ సిస్టర్ ఎంత దూడి మనుషులతో నీ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటావు ఎంత కాలయాపన చేస్తున్నావు నీవు ప్రభువుకు తెలియదా ఆ మాట దేవునికి తెలియదా ఆ మాట దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎంతసేపు అయినా నువ్వు మాట్లాడతావు కానీ 2 నిమిషం ప్రార్థన చేయటానికి 3 అవలింపులు వచ్చేస్తాయి నీకు ప్రభువా నన్ను క్షమించు ప్రార్థన లేని జీవితము పనికిరాని జీవితము నిన్ను ఎవరైనా పొగిడి
నిన్నెవరైనా పొగిడి నన్ను ఉంటే చాలేని నిన్ను రాజుగా చేస్తామంటే నెక్స్ట్ ఎవడో నిన్ను పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు. కానీ ప్రార్థనలో యేసయ్య నిన్ను రాజుగా చేయాలని ఆశపడుతున్నాడు. యేసయ్య గనక ఒకరిని అపాయింట్ చేశాడంటే, యేసయ్య గనక ఒకరిని ఎన్నుకున్నాడంటే ఎవరి చేత కాదు, నిన్ను పడగొట్టడానికి నన్ను పడగొట్టడానికి ఎవరి చేత కాదు. వారు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా ప్రజలు కేకలు గెలిచాయి, కానీ యేసయ్య మాటే గెలిచింది, యేసయ్య శాసనమే గెలిచింది. పిలాతు కూడా నేను ఏం చేయలేనని చేతులు కడుక్కున్నాడు, కానీ యేసయ్య పునరుత్వానుడయ్యాడు. రిజరెక్షన్ పవర్, పునరుత్వాన శక్తిని ఇచ్చాడు. ఎస్ దైనా యేసు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కరుణా సంపన్నుడా, ప్రేమగల తండ్రి, ప్రార్థన నేర్పించిన ప్రార్థన పరుడా, స్తోత్రాలు. ప్రార్థన అంటే తెలియక, ప్రార్థన అంటే ఎరుగక జీవించిన మా జీవితాలు. ఎరిగి కూడా పర్వాలేదులే, ఆస్తి డబ్బు నాకు చాలా ఉందిలే అని అనుకొని విర్రవీగిపోయాను. ప్రభువా నన్ను క్షమించు. ప్రార్థన లేని జీవితము చచ్చిపోయిన సింహము లాంటిది, చచ్చిపోయిన సింహము లాంటిది. ప్రార్థన కలిగిన జీవితము గొప్పది. అది శత్రువును ఓడించిన విజయమునిచ్చే శక్తినిచ్చేది ప్రార్థన. ఇదిగో నీ ప్రియబిడ్డలకు ప్రార్థన నేర్పయ్యా, నాకు ప్రార్థన నేర్పయ్యా, మా పిల్లలకు ప్రార్థన నేర్పు ప్రభువా. ఇప్పుడు వెళ్తున్నారు, వీటితో ఉండండి. మేము కూడా హైదరాబాద్ వెళ్తున్నాం, మాతో రండి. తిరిగి నీ ప్రియబిడ్డలతో కలుసుకుని ఆనందించే భాగ్యం దయచేయండి. ఇది నా ప్రయాణాలన్నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ కుమారుడు, ప్రేమ ప్రసన్న కుమార్ జీవితంలో చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు చెల్లిస్తూ, ఇని ప్రియబిడ్డలు సంఘములు యవన బిడ్డలకు సకాలములు వివాహాలు జరిగించండి, వృద్ధాప్యులను ఆదరించండి, విధవరాలను ధైర్యపరచండి, పిల్లలను దీవించండి, కుటుంబాల నెమ్మది శాంతి సమాధానమేయండి. ఏ కష్టములో ఉన్నారో తెలియదు ప్రభు, కష్టాలను కడతెరిచే దేవుడు కదా, మీరు కష్టాలను తీసివేసి నీ మహిమ ఐశ్వర్యంతో నింపండి. మీకే ఘనత, మీకే ప్రభావములు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అనుశాసం, ఇక్కడ మనందరికీ ప్రార్థన ఆలకించే యేసయ్య కృప సదాకాలము మనలను వెంబడించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిలిదించునుగాక. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.